హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవేణి సైరం హార్ట్ఫుల్ ఐడియాస్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. హ్యాపీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అన్నమాట. ఈరోజు నేను మీకు ఇంట్లోనే పేలపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆ రెసిపీకి ముందుగా మనకి తెల్ల జొన్నలు కానీ ఎర్ర జొన్నలు కానీ తీసుకోవాలండి. నేనైతే ఒక పావు కప్పు వరకు తెల్ల జొన్నల్ని తీసుకుంటున్నాను అన్నమాట. చూసారు కదా వీటిని ఇప్పుడు ఎలా మనం పేలపిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లోకి మనం వాటర్ తీసుకోవాలండి. అది మనం జొన్నల్ని కొంచెం సేపు ఉడకపెట్టుకోవాలన్నమాట వేడి నీటిలో. చూసారు కదా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వాటర్ని మరక కాచుకోవాలి. ఆ తర్వాత మనం జొన్నల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం జొన్నలు ఏదైతే తీసుకున్నామో అవి ముందే రాళ్ళు ఏమి లేకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలండి అందులోకి. చూసారు కదా బాగా జొన్నలు అయితే ఒక 5 to 7 మినిట్స్ లేదా 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అలా ఉడికించుకోవాలి జొన్నల్ని. అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం పోవడంతో పాటుగా మనకి జొన్నలు పేలల్లాగా అవ్వడానికి ఈ వాటర్లో ఉడకబెట్టడం అనే విధానం యూజ్ అవుతుందన్నమాట. ఇలా ఉడకబెట్టిన తర్వాత మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక స్ట్రైనర్లో. చూసారు కదా ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం వీటిని జొన్నల్ని ఉడకబెట్టుకున్న జొన్నల్ని ఒక పల్చటి క్లాత్ మీద అయినా సరే పర్వాలేదు లేదా టిష్యూస్ మీద అయినా సరే అలా ఒక 6 అవర్స్ పాటు ఆరబెట్టుకోవాలన్నమాట. లేదా ఓవర్ నైట్ ఆరబెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఓవర్ నైట్ ఆరబెట్టేస్తున్నానండి. చూసారు కదా ఇలా ఒక ప్లేట్లో టిష్యూస్ వేసుకొని అలా ఆరబెట్టేస్తున్నాను. బాగా ఆరిపోవాలి. ఇలా చూసారు కదా జొన్నలు అయితే మంచిగా ఆరిపోయి గలగల అంటున్నాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం పేలల్లాగా చేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్స్ కొద్ది కొద్దిగా తీసుకుంటూ పేలల్లాగా వేపుకోవాలి మనం జొన్నల్ని. మధ్య మధ్యలో స్పూన్తో కదుపుకుంటూ ఉండాలండి ప్లేట్ మూత పెట్టిన తర్వాత. అప్పుడు మాత్రమే ఈవెన్గా పేలాలు అవుతాయన్నమాట. చూసారు కదా ఇలా నేను తీసుకున్న జొన్నలు కొంచెం పచ్చి జొన్నల టైప్లో ఉన్నాయి. అందుకోసమే మరీ ఎక్కువ పువ్వుల్లాగా అవ్వకుండా కొంచెం లైట్గా అయ్యాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం చల్లారిన తర్వాత. ఈ పేలపిండి చాలా టేస్టీగా ఉంటుంది మన అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు మనం అందరం తిన్నవాళ్ళమే. ఇప్పుడు మనం హెల్తీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇప్పుడు ఆ పేలాలని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా కోస్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను మ్యాక్సిమం తీసుకుంటే జొన్నలు వచ్చేసి ఒక 1/2 కంటే కూడా తక్కువ తీసుకున్నాను. అందుకే బెల్లం కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. చూసారు కదా బెల్లం అలాగే ఇలాచీ ఒక 2 వేసుకొని ఆ పేలాల్లోకి మిక్సీ పట్టేసుకున్నాను. ఫైనల్ రిజల్ట్ అయితే ఇదండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్. సేమ్ మనం షాప్స్లో ఎలా కొనుక్కుంటామో దానికంటే కూడా ఇంకా హెల్తీగా ఉంది. మీకు ఇందులో కావాలి అంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. మీకు ఎలా ఇష్టంగా ఉంటే అలా యాడ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే హెల్తీగా ఇలా పేలాల పిండి మీరు మీ పిల్లలు చేసుకొని ఎంజాయ్ చేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఒక కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.